వడ అవి పాలనుకుని పిండి నీళ్లు తాగేశాడు. తాగేసి వీధిలోకి వచ్చి పెద్ద గంతులు వేస్తున్నాడు. ఆ ధనికులైన పిల్లలు వచ్చి అడిగారు, ఎందుకు గెంతుతున్నావు అని అడిగారు. నేను పాలు తాగాను అన్నాడు. నీకెక్కడివి పాలు అన్నాడు. అంటే తెల్లగా ఉన్నాయి, మా అమ్మ ఇచ్చింది అన్నాడు. ఏది గ్లాస్ చూపించు అన్నాడు. బియ్యపిండితో కూడిన నీళ్లు తాగితే అందులో తునకలు ఉండిపోతాయి కదా, వాళ్ళు వాసన చూసి అన్నారు, నువ్వు తాగినవి పాలు కావు, బియ్యపు పిండి నీళ్ళు ఇచ్చింది మీ అమ్మ నీకు, నీకు దరిద్రుడవు, నీకు పాలెక్కడివి అన్నారు. ఆ పిల్లవాడు ఏడ్చాడు, అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ ఎందుకు మోసం చేసావు, పాలకి బదులు పిండి నీరు ఇచ్చావా నాకు అన్నాడు. అంటే ఆవిడంది, 10 మాటలు వచ్చి అమ్మ పాలు లేవా అని నన్ను నిలదీస్తే నా కన్నుల నీరు వస్తోంది. మనం దరిద్రులం, మనకి ఎక్కడి నుంచి వస్తాయి పాలు? నీ పరిస్థితి చూస్తే వీధిలోకి వెడితే పిల్లలు వేళాకోళం చేస్తున్నారు, ఇంటికి వస్తే నేను గుక్కెడు పాలు ఇవ్వలేని దరిద్రురాలిని, నేను ఏమని చెప్పగలను? నీ తండ్రి ఉంటే నీ కోరిక తీరి ఉండేది. అంటే నా తండ్రి ఎవరు అన్నాడు. నాకు తండ్రి లేడా? లేకేమీ, నీకు తండ్రి ఉన్నాడు. లోకములకంతటికీ తండ్రి అయినటువంటి శంకరుడు నీకు కూడా తండ్రి. నీ తండ్రి శంకరుణ్ణి పాలు ఇమ్మని అడుగు, వెళ్ళి శంకరుణ్ణి స్తోత్రం చెయ్యను. ఆయన వెళ్ళి కూర్చుని పూనిక అమ్మ చెప్పింది అంతే కూర్చుని శివ 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 అంటూ కూర్చున్నాడు. ఈశ్వరుడికి కావలసింది యాంత్రికమైన పూజ కాదు, మీ నిబద్ధత. పిల్లవాడు తన తండ్రి శంకరుడని నమ్మి శివ 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 అంటుంటే శంకరుడు వచ్చాడు. ఏమి కావాలి నీకన్నాడు. నాకు పాలు కావాలన్నాడు. నీకు పాలేమిరా, నువ్వు పాలు తాగి పెడతావా? కాదు, లోకములో ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి, నువ్వు చేసి పూనికతో కూడిన ప్రయత్నం అనకు. పాల సముద్రమును సృష్టించి నీకు ఇస్తున్నాను అని క్షీర సముద్రాన్ని సృష్టించి ఉపమన్యువుకి ఇచ్చారు. ఆ ఉపమన్యువు కాదు భాగవతాంతం కదా, అందులో ఉంది ఉపమన్యు వృత్తాంతం. ఈ ఉపమన్యు వృత్తాంతాన్ని ఆర్యాంబ శివగురువుకి చెప్పింది. ఏమంటే మరిచిపోయారా? ఒక పిల్లవాడు శివ 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 అన్నంత మాత్రం చేత గ్లాసుడు పాలడిగితే పాల సముద్రమునే సృష్టించాడు శంకరుడు. ఆయన కరుణ అవధిలేనిది, అంత కరుణ కలిగినవాడు. ఆ శంకరుణ్ణి సేవించవయ్యా అంది. అక్కడే వృషాచల పర్వతంలో వెలిసినటువంటి శంకరుడు ఉన్నాడు, ఆయన పేరు వృషాచలీశ్వరుడు. మహానుభావుడు ఆ శివగురువు. అప్పటి నుంచి తపస్సు ప్రారంభం చేశాడు. మొట్టమొదట్లో కాయలు పళ్ళు మొదలైనవి తినేవాడు. ఆ తర్వాత అవి తినడం మానేశాడు. తర్వాత పూర్ణానదీ జలములను మాత్రమే తీసుకునేవాడు. తర్వాత జలములను కూడా విడిచిపెట్టాడు. శరీరమును శుష్కింపచేసి తపస్సు చేస్తున్నాడు. నాకు కొడుకు కావాలి, శంకరుడి యొక్క అనుగ్రహంగా నాకు ఆ కొడుకు పుట్టాలి అని. ఒకనాడు రాత్రి నిద్రపోతుండగా సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకన్న వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే అంటారు శంకరులు. ఎంత అందగాడు మహానుభావుడు. ఆ సౌందర్యమూర్తి అయి ప్రత్యక్షమయ్యాడు. నాయనా శివగురు, ఎందుకు అలా శరీరాన్ని శుష్కింపచేస్తున్నావు, ఏ కోరికతో తపస్సు చేస్తున్నావు అని అడిగారు. ఆయనకి తెలియదా మహానుభావుడికి, కానీ భక్తుడిని అడుగుతారు అదొక మర్యాద. అడిగితే ఆయన అన్నాడు, నాకు మహానుభావ వంశం నిలబడడానికి కుమారులు లేరు, అందుచేత నాకు ఒక కుమారుడు కావాలి, అందుకని నిన్ను ఉద్దేశించి తపస్సు చేశాను అన్నాడు. అంటే శంకరుడు ఒక గమ్మత్తైన ప్రశ్న వేశాడు. దేవోప్యపృచ్ఛత దతం ద్విజ విద్ధి సత్యం సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం పుత్రం దదాం యద బహూన్ విపరీత కాంస్తే భూర్యాయురస్తదగుణానవదిద్విజేశ అన్నాడు. శివగురు, నువ్వు చేసిన తపస్సుకి మెచ్చుకున్నాను, నీకు వరం ఇస్తాను. ఎటువంటి వరం? సర్వజ్ఞమేకమపి సర్వగుణోపపన్నం, సర్వగుణములకు అలవాలమై జ్ఞానములకు రాశీభూతమై పరంజ్యోతి స్వరూపంలా ప్రవర్తిస్తూ ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి తన వాగ్ధాటి చేత మేధస్సు చేత అజ్ఞాన తిమిరములను తొలగగొట్టి ఈ భారతదేశ వైభవాన్ని ఖండ ఖండాంతరములకు వ్యాపింపచేసి జగద్గురువై నీ వంశాన్ని దేశాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఒక మహాపురుషుడు నీ కడుపున అల్పాయుర్దాయంతో పుట్టాలా, లేకపోతే నీకు పుత్రం దదాం యద బహూన్ విపరీత కాంస్తే అనేక మంది కుమారులు కావాలా, వాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉంటారు, కానీ
దుష్ప్రవర్తనతో ప్రవర్తిస్తారు, లోకకంటకులవుతారు, నీ వంశమునకు పేరుతారు. అటువంటి పిల్లలు దీర్ఘాయుష్మంతులైన వారు చాలామంది కావాలా? అల్పాయుర్దాయం కలిగినటువంటి తేజోరాశి అయి అజ్ఞాన తిమిరములు పోగొట్టగలిగినటువంటి జ్ఞాన రాశి అయినటువంటి జగద్గురు అంశలో జన్మిస్తున్నటువంటి ఒక మహాపురుషుడు నీ కడుపున పుట్టాలా? రెండిటిలో ఏది కావాలో కోరుకో. అంటే శివగురు అన్నారు, మహాప్రభో అల్పాయుర్దాయంతో ఉన్నవాడైనా ఇది పితృరుణం తీర్చుకోవడం అంటే, ఎందుకు అటువంటి వాడు పుట్టాడు అనుకోండి పైన ఉన్నవాడు కూడా కింద పడిపోతారు. అల్పాయుర్దాయం ఉన్నవాడైనా ఆ కుమారుడు జగత్తునంతటిని ఉద్ధరించగలిగినటువంటి మహా తేజో విరాజితుడైనటువంటి వాడు నాకు కుమారుడిగా కావాలన్నారు. అంటే ఆయన అన్నారు తథాస్తు అన్నారు అని శంకరుడు అంతర్ధానం అయ్యారు. లేచాడు మహానుభావుడు రోమహర్షణమై, అంటే అపారమైన పులకలు బయలుదేరాయి శరీరం మీద. ఓహో, నాకు సదాశివుడి యొక్క అనుగ్రహం కలిగింది, నేను శంకరుడి దర్శనాన్ని పొందాను, స్వామి నన్ను అనుగ్రహించాడు, నాకు కుమారుడు జన్మిస్తాడని భార్యని లేపాడు. లేపి, ఆర్యాంబ నాకు శంకర దర్శనం అయింది, మనకి కుమారుడు జన్మించబోతున్నాడు. అల్పాయుర్దాయం కలిగిన వాడు పుడతాడని ఆర్యాంబకి చెప్పినట్టుగా చెప్పలేదు, ఎందుకంటే తల్లి బాధపడుతుంది కదా. అందుచేత మనం బయలుదేరి వెళ్ళిపోదాం రమ్మని వారి యొక్క స్వగ్రామమునకు చేరుకున్నారు. కొంతకాలమైన తరువాత శివుని యొక్క అనుగ్రహము చేత సంతానం కలగడం అంటే దాని వైభవాన్ని శంకర విజయాల్లో వర్ణిస్తారు. ఇంత తపస్సు చేసి వచ్చాను కదా, ఏదైనా ఒక మంచి పని మీరు చేశారనుకోండి భూతతృప్తి, నారాయణ సేవ అని దాన్ని భోజనాలు పెడుతున్నాం అందరూ. నారాయణ సేవ అంటారు, నారాయణుడు అంటే అంతటా పరివ్యాప్తమైన వాడు. ఆయన సేవగా భూతతృప్తి కొరకు షడ్రసోపేతమైన భోజనం పెడతారు. అది కూడా ఎలా పెడతారు, వాళ్ళకి లేదు నేను పెడుతున్నానని కాదు, పెట్టి నేను తరిస్తున్నానని పెడతారు. ఇప్పుడు రేపు పొద్దున 13వ తారీఖున శంకరాచార్య స్వామి వారి ప్రతిష్ట అయిన తరువాత జగద్గురు ప్రతిష్టని పురస్కరించుకొని ఆ రోజు మధ్యాహ్నం మధుర మధురమైన షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నారాయణ సేవగా సత్యనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని వేల మంది అయినా సరే పెడతానని ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. అందుచేత అలా ఒక ఉత్సవం జరిగిన తర్వాత నారాయణ సేవ చేస్తారు. అందుకని ఆయన ఇంటికి బ్రాహ్మణుల్ని ఆహ్వానించాడు. ఆహ్వానించి బ్రాహ్మణులందరికీ సమారాధన చేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న ఉచ్ఛిష్టమును స్వీకరించారన్నారు. వదిలిపెట్టిన ప్రసాదాన్ని ఇది బ్రాహ్మణ అనుగ్రహము అని దాన్ని తాను స్వీకరిస్తే దానిలో ఉన్న శేషాన్ని ఆర్యాంబ భుజించింది. ఎంత గొప్పతనం చూడండి. కొడుకులు పుట్టకూడని వాడికి కొడుకు పుట్టాలి అంటే అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత సేవ చేశారో చూడండి వాళ్ళు. ఆ శేషాన్ని తింటే కొద్ది కాలంలోనే ఆర్యాంబ గర్భవతి అయింది. కడుపులో పెరుగుతున్నవాడే వారు సాక్షాత్ శంకరుడు. అటువంటి శంకర భగవానుడే ఆమె కడుపులో పెరుగుతున్నాడు కనుక ఆమె యందు దివ్యమైనటువంటి తేజస్సు గోచరించింది. అమ్మవారి యొక్క అంగాంగముల యందు కూడా కాంతులు ప్రసరిస్తున్నాయి. శివగురువు పరమ సంతోషంగా ఉన్నాడు, నా వంశం వృద్ధిలోకి రాబోతోంది, కుమారుడు జన్మిస్తాడు, జన్మిస్తున్నవాడు వాడు వీడు కాదు, మహాజ్ఞాని అయినటువంటి వాడు జన్మించబోతున్నాడు, నా జన్మ తరించబోతోంది. ఎందుకని, కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రి సంతోషించేది, ఆ కొడుకు యొక్క కీర్తి ప్రతిష్టల్ని లోకమంతా చెప్పుకున్న నాడు సంతోషిస్తాడు. అటువంటి కుమారుడు నాకు జన్మించబోతున్నాడు, నా జన్మ సార్థకత పొందుతోంది అని పొంగిపోతున్నాడు. పొంగిపోతుండగా పరమ పవిత్రమైనటువంటి రోజు రానే వచ్చింది, వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు, అది కూడా ఎప్పుడట, ఆ జన్మించినటువంటి సమయం కూడా జాయా సతీ శివగురోర్ నిజతుంగ సంస్థే అని సూర్యే కుజే రవిసుతే గురౌతు కేంద్రే అన్నారు. అది కూడా శ్రీ పార్వతీ వసుకిని శుభవీక్షితే చ అన్నారు శంకర విజయంలో. పార్వతీదేవి స్కందుణ్ణి అంటే కుమారస్వామికి జన్మనిస్తున్నప్పుడు పార్వతీదేవి ఎటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందిందో అటువంటి ఆనందాన్ని ఆర్యాంబ పొందింది. ఎప్పుడు, శంకరులు ఆదిశంకరులు జన్మిస్తున్నప్పుడు లోకంలో శంకర భగవత్పాదులు భూమి మీద జన్మించారు. జన్మించి జన్మించగానే వేద ప్రమాణమును తిరస్కరించి వాదించేటటువంటి వారి చేతుల్లోంచి పుస్తకాలు జారి కింద పడిపోయేట, అకాలంగా తీగలన్నీ పుష్పించేయట, చెట్లన్నీ ఫలపుష్ప భరితములయ్యేట,
శంకరులు జన్మించడానికి ముందు లోకమంతా వర్షం కురిసి లోకమంతా చల్లబడిందిట. నేను అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరు శంకర విజయం చూసుకోండి. ఇవాళ ఎలా జరిగిందో వైశాఖ శుక్ల పంచమి నాడు అలాగే జరిగింది. శంకర భగవత్పాదులు జన్మించిన రోజు జరిగి లోకమంతా ఆనందంతో పులకలెత్తిందిట. మహానుభావుడు జగద్గురువై జన్మించారు. జన్మిస్తే ఆయన యొక్క స్థితిని చూస్తే ఎంత గొప్ప స్థితిలో జన్మించారంటే, మహానుభావుడు ఏకకాలమునందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించున్నాడు. అంటే మంచి ఉచ్చలో ఉన్నాడన్నమాట గ్రహం. సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు, అంగారకుడు మకర సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు, అంగారకుడు మకర రాశిలో ఉన్నాడు, శని తులారాశిలో ఉన్నాడు. ఇటువంటి ఉచ్చస్థితిలో ఉండగా అన్ని గ్రహములు తేజోవంతములై ఉండగా చల్లటి గాలి వీస్తుండగా బ్రాహ్మణులు అగ్నికార్యం చేస్తుంటే ఒకే సమయంలో యజ్ఞవేదికలలో ఉన్న అగ్నిహోత్రములన్నీ ప్రదక్షిణంగా తిరిగేట. పుట్టినవాడు సాక్షాత్తు శంకరుడు పుట్టాడు. ఆయన యొక్క శిరస్సునందు త్రిశూల ముద్ర, లలాటమునందు చంద్రవంక ముద్ర, చేతులయందు ఢవరుక ముద్ర, ధనస్సు ముద్ర, ఒక చేతిలో గదాముద్ర, పాదములయందు చామర ముద్ర, వక్షస్థలమునందు శేషుడి ముద్ర, ఇటువంటి ముద్రలతో తేజోరాజ విభూషణుడై మహానుభావుడు బాలశంకరుడు జన్మించాడు. లోకమంతా పొంగిపోయింది. ఆ పిల్లాన్ని చూసుకుని అసలు ఆర్యాంబ ఆనందానికి అవధులు లేవు. ఇంకా శివగురు అయితే స్నానము చేయక రామిని ఆనందరసబ్ధి మగ్నుండయి అంటారు పోతన గారు భాగవతంలో. అలా ఆనంద సాగరంలో మునిగిపోయాట శివగురు. చాలు నా జన్మ ధన్యమైపోయింది, ఇలాంటి కొడుకు జన్మించాడని. కోటి సూర్యులు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో జన్మించారు. ఆ పిల్లవాడికి వేరొక నామం ఎందుకు పెట్టాలి? శంకరోతి ఇతి శంకరః. ఇత పూర్వము వంశము లేక కుమారుడు లేక క్షోభిల్లుతున్నటువంటి నాకు వంశమునిచ్చి శంకరోతి శుభమును చేసినటువంటి శంకరుడెవడున్నారో వారే నా కడుపున జన్మించారు, అందుకని శంకర అని పిల్లవాడికి నామకరణం చేస్తానన్నారు. ఆయనకి చూడా కర్మ జరిగింది, శంకర అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అవుతుంటే ఎంత గొప్ప స్థితిని పొందాడంటే మహానుభావుడు, ఆయనకి 3వ సంవత్సరం వయస్సు వచ్చేసరికి ఉపనయనం చెయ్యాలనుకున్నాడు పాపం శివగురు. ఆ పిల్లవాడి యొక్క తేజస్సు చూసి శంకరాచార్యుల వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరికీ ఇంకా తాత మా అమ్మ అన్న మాటలు వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఏకసంతాగ్రాహి. అలా కూర్చుని పొట్ట మీద పాకుతూ ఉన్నటువంటి రోజులలో కొంచెం పెద్దవారై ఇలా కూర్చోవడం వచ్చేటప్పటికే ఎవరైనా ఎక్కడైనా ఒక పురాణం చదివితే అందులో ఉన్న శ్లోకాలన్నీ మళ్ళీ చెప్పేసేవారు. ఇట్లాంటి పిల్లవాడు వీడికి ఉపనయనం చేస్తే వేదం చదువుకోవడానికి అర్హత వస్తుంది. ఉపనయనం అయితే కానీ వేదం చదవకూడదు. అందుకని 3వ ఏట ఈ పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి. చేసిన తర్వాత వీడు చిన్న పిల్లవాడు, ఇంత తేజస్సుతో పిలక పెట్టుకుని చక్కగా పంచ కట్టుకుని యజ్ఞోపవీతం 3 పోగులతో వేసుకుని వీడు వెళ్ళి వేదం చదువుకుని ఇంట్లో కూర్చుని ఆమ్నాయం చేస్తుంటే స్వరం తప్పకుండా మంత్రాలు చదువుతుంటే అవి వింటే నా జన్మ ధన్యమైపోతుంది ఇలాంటి కొడుకు పుట్టినందుకు, అందుకని వీడికి 3వ ఏట ఉపనయనం చేసేస్తాను అని. ఎప్పుడు 3వ ఏడు వస్తుందా అని కాసు కూర్చున్నట్ట శివగురు. ఆ 3వ ఏడు రాకముందే శివగురువు మరణించారు. దానితో పాపం శంకరాచార్యుల వారి జీవితంలో తండ్రి ప్రేమ అక్కడ కొరబడింది. అందుచేత తల్లి ఆర్యాంబ మాత్రం కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుందా కొడుకుని. శంకరాచార్యుల వారి తల్లి గురించి చదివితే అండి కన్నులంబట నీరు రానివాడు ఉండడు. నిజంగా తల్లి పట్ల కొడుకు ఎలా ప్రవర్తించాలో నేర్పారు శంకరాచార్యుల వారు. ఇంకొంచెం సేపట్లో ఒక ఘట్టం వస్తుంది, ఆ ఘట్టంలో మీకు నేను చెప్తాను. అందుచేత మహానుభావుడు ఆ తల్లి కొడుకుని అంత ప్రేమతో అంత అపురూపంగా పెంచి పెద్ద చేసుకుంటోంది. ఆ పిల్లవాడికి 3వ సంవత్సరంలో తండ్రి గారు మరణించిన తర్వాత మరి ఉపనయనం చేయకూడదు కదా, అందుచేత 5వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. చేసి ఆ గురువు గారి దగ్గరికి పంపించారు విద్యాభ్యాసం కోసమని. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు ఒక్కసారి కూర్చుని ఇలా స్వరంతో చెప్పేవారు అంతే వేదం. అంతే, వెంటనే చెప్పేయడమే, ఇంకా మళ్ళీ పుస్తకం మళ్ళీ చదువుకోవడం ఏం ఉండేవుకో. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, ఒక వేదాన్ని స్వరంతో మంత్రమునందు ఏ విధమైన దోషం లేకుండా ఖచ్చితంగా తడువుకోకుండా
గుక్క తిప్పుకోకుండా తడబాటు పడకుండా చదవడానికి తగిన తర్ఫీదు రాత్రింబవళ్ళు సమర్థుడైన గురువు పాదములు పట్టి శుశ్రూష చేసి నేర్చుకుని వీడు పరమ సమర్థుడు అనిపించుకోవాలంటే ఒక్క వేదానికి 48 సంవత్సరములు పడుతుందిట. అంత శుశ్రూష చేయడానికి 48 సంవత్సరముల వయస్సులో ఒక వేదం నేర్చుకుంటే 4 వేదాలు వేదవేదాంగములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భాష్యములు తర్కములు ప్రకరణములు 18 పురాణములు ఎక్కడ ఎవరెవరో రాసినటువంటి కర్మ సిద్ధాంతం మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాలతో సహా 8 ఏటకి శంకరాచార్యులు వారికి సమస్తము ధారణలోకి వచ్చేసాయి. పుస్తకం అక్కడ మీరు ఎక్కడ నుంచి ఏది అడగండి అలవోకగా వారి నోటి వెంట వచ్చేస్తుంది అంతే. గంగా ప్రవాహంలా 8వ 7 వచ్చేటప్పటికి శంకరుల యొక్క స్థితి అది మహానుభావుడిది. అయినా కూడా ఇంత స్థితిని పొందుతుంటే గురువు పొంగిపోయేవట. ఏమి శిష్యుడు రానా శిష్యుడు 5వ 8 ఉపనయనం చేసుకుని వచ్చాడు. ఇంకా ఈ 3 ఏళ్లలో 30 మంత్రాల్లో శిష్యులు ఉన్నారు నా దగ్గర. 3 సంవత్సరాల్లో వీడు సకల విద్యాపారంగతుడు. ఇవాళ వీడితో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. తర్కం చూపిస్తే ఒక ఉదాహరణ చూపిస్తే ఒక విషయం మీద వాదిస్తే ఎంత పెద్ద గ్రంథంలోంచి ఏ శ్లోకాన్ని గురించి అడిగినా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఏమి ధారణాశక్తి రా నా శిష్యుడిది అని పొంగిపోతుండేవారట గురువులు. ఒకనాడు ఆయన అంత స్థితిని పొందిన శంకరాచార్యుల వారి యొక్క వినయం చూడండి. ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు గురువు పిలిచి ఒక మాట చెప్పారు, అయ్యా నువ్వు వెళ్ళి మధుకరము అంటారు అంటే ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటనం చెయ్యాలి. గురువు గారికి తీసుకొస్తారు, భవతి భిక్షాందేహి అని నిలబడతారు. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరే భిక్ష అడుగుతారు. ఆ భిక్ష పెట్టడం చాలా అదృష్టం. అందున బ్రహ్మచారి వచ్చి ఇంటికొచ్చి భిక్ష అడిగితే లేదని ఎవరు అనరు. ఎందుకంటే బ్రహ్మచారికి భిక్ష పెట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. బ్రహ్మచారి ఏ భోగమును ఏ సుఖమును కోరుకోడు. అంటే ఇప్పుడున్న బ్రహ్మచారుల్ని మీరు లెక్కలో పెట్టుకోకండి మహాప్రభు. ఇప్పుడున్న బ్రహ్మచారులు కాదు నేను చెప్పేది. ఒకప్పుడు బ్రహ్మచారి అంటే తలకాయ దువ్వుకోకూడదు, గడ్డం చేసుకోవడం లాంటి ప్రక్రియలు అసలు ఉండనే ఉండవు. ఒక స్త్రీ యొక్క ముఖాన్ని చూడనే చూడరు. ఎప్పుడూ కూడా ఓ పంచ కట్టుకుని వేదాధ్యయనం చేస్తూ గురువుగారు ఏం చెప్తే శుశ్రూష చేస్తూ జీవనం గడుపుతూ ఉండేవారు. రాజుగారి కొడుకోమనివ్వండి, గురువుగారు భిక్ష చేసి భిక్షకి పంపి తీసుకొచ్చినటువంటి పదార్థాన్ని శిష్యులందరికీ పంచి పెడితే అదే తినాలంతే. అంతే తప్ప నేను రాజుగారి కొడుకునండి నేను తినండి అని చెప్పడం కుదరదు. అందరిది ఒకే స్థితి. అటువంటి స్థితిలో శంకరుల్ని పిలిచి ఒక రోజున గురువు గారు అన్నారు, నాయన శంకరా నువ్వు 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాన్నమును తీసుకురా అన్నారు. శంకరులతో పాటు శంకరుల స్నేహితులు కూడా బయలుదేరారు. ఇది శంకరాచార్యుల వారి జీవితంలో ఒక మధురాతి మధురమైనటువంటి ఘట్టం. ఒక పేద బ్రాహ్మణ స్త్రీ యొక్క ఇంటి ముందుకి వెళ్ళారు. వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. శంకరాచార్యుల వారి జీవితంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సాధారణంగా సరస్వతి లక్ష్మి ఏకకాలమునందు ఒకే చోట దర్శనమిచ్చి ఒకే చోట నడయాడడం ఉండదు. శంకర భగవత్పాదులు జన్మిస్తుంటే దేవతలందరికీ ఆజ్ఞ వెళ్ళింది, ఆదిశంకరులు జన్మిస్తున్నారు, మీ అందరూ కూడా మీ మీ అంశాలతో జన్మించండి అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుల వారిగా వచ్చారు, బ్రహ్మగారు మండనమిశ్వరుడిగా వచ్చారు, ఆయన సురేశ్వరాచార్యుల వారు, వాయుదేవుడు హస్తావలకాచార్యులుగా వచ్చారు, పూర్ణాంశ తోటకాచార్యుల వారిగా వచ్చారు. అదే రుద్రాక్షలు పెట్టుకున్న కిరీటంతో శంకరాచార్యుల వారి పక్కనున్నారే, దానికి ఎంత కష్టపడ్డారో పాపమ్మ రెడ్డి గారు. అలా ఎలా ఉంటుందండి ఆ ఫోటో, ఎక్కడ దొరుకుతుందండి అది, ఎలా అయినా సంపాదించండి అంటే శృంగేరి పీఠం వాళ్ళు వేసిన ఫోటో తీస్తే పాపం ఆయనకు ఆ రోజున మోకాళ్ళ నొప్పులుగా ఉంటే నడవలేక వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి పంపించి అవి మళ్ళీ సంపరనుకుంటాను బహుశా ఆ విగ్రహాలను అందంగా చేయించి ఏకాదశి నాడు పైకెక్కించి వాటికి ఎలా రంగులేయాలో అలా రంగులేయించి వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా అలా చూసుకున్నారో లేదో అస్తమానం ఇక్కడే అయితే ఆయన జన్మ చరితార్థత పొందేసింది. అందుకే అన్నారు రామకృష్ణ అవధానులు గారు, ఇంకా నువ్వు చేయవలసిందే ఉంది, చేయవలసినవన్నీ చేయించావన్నారు. అందుకని అంత గొప్పగా అదిగో పైన ఉన్నారే వాళ్ళే హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, ఆ 4 శిష్యులతో శంకర భగవత్పాదులు ఉంటారు. దాన్ని వర్ణిస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క 4 భుజములని. తొందరపడకండమ్మా, అయిపోయాక బయటకెడిచినప్పుడు చూస్తారు కానీ, లేకపోయినా 13వ తారీఖు ప్రతిష్ఠ జరిగిన తర్వాత పూర్ణత్వాన్ని పొందుతుంది. అసలు ఆ హస్తామలకాచార్యుల వారంటే ఎవరో, పద్మపాదాచార్యుల వారంటే ఎవరో వాళ్ళ జీవితాలు విన్న తర్వాత మీరు తదేక దృష్టితో వాళ్ళ వంక అలా చూస్తూ ఉండిపోతారంతే. అందుకని విందురు కానీ విని తెలుసుకుందరు కానీ వాళ్ళ యొక్క వైభవం ఏమిటో. అందుచేత వాళ్ళందరూ జన్మించారు. చిత్రం ఏమిటంటే సరస్వతీదేవి కూడా భూమి మీద జన్మించింది.
ఎందుకు జన్మించిందో తెలుసా అండి? ఒకనాడు ఋషులందరూ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు. వెడితే చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖములతో ఏకకాలమునందు వేదం చెప్తారు. ఆయన అక్కడికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర కూర్చుని స్వరం తప్పకుండా వేదం చెప్తే బ్రహ్మగారు షాబాష్ అన్నారు అనుకోండి, ఋషులకి అది ఒక గొప్ప అతృప్తి. అందుకని ఋషులందరూ వేదం చెప్తున్నారు. చెప్తుంటే బ్రహ్మగారు సంతోషిస్తున్నారు. దూర్వాసో మహర్షి కూడా వెళ్ళారు. వెళ్ళి ఆయన కూడా వేదం చెప్తున్నారు. కానీ ఆ వేదం చెప్పేటప్పుడు ఆయన యొక్క మనస్సు పరాకు పడింది. పరాకు పడ్డంలో వేదం స్వరం తప్పిపోయింది. వేదానికి స్వరం ప్రాణం. ఉదాత్త అనుదాత్త స్వరిత అని స్వరాలు ఉంటాయి. స్వరాన్ని బట్టే పలకాలి. ఎలా పడితే అలా పలకూడదు. సంగీతం రేడియోలో నేర్చుకున్నానండి అన్నట్టు పోస్టల్ చూసినో కరస్పాండెన్స్ కోర్సులో వేదం నేర్చుకోరు. వేదం గురుముఖత, అందుకే దానికి శృతి అని పేరు. విని నేర్చుకోవాలంటే స్వరాన్ని. అందుకని స్వరం తప్పింది దూర్వాసో మహర్షిది. గమనించుకుని దిద్దుకుంటాడనుకుంది సరస్వతీదేవి. ఆవిడ అక్షర స్వరూపిణి, ఆయన దిద్దుకోలేదు, అలాగే తప్పు స్వరంతో చెప్పేస్తున్నారు. దూర్వాసో మహర్షి ఈశ్వరాంశ సంభూతుడు, ఇంత గొప్పవాడు స్వరం తప్పు చెప్పేస్తూ గుర్తించుకోకుండా అలాగే చెప్పేస్తున్నాడు వేదం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. పైగా ఎక్కడ? చతుర్ముఖ బ్రహ్మగారి ఎందు, సరస్వతీదేవి ముందు. ఇలా చెప్పచ్చా అని సరస్వతీదేవి పక్కున నవ్వింది. నవ్వేటప్పటికీ దూర్వాసో మహర్షి చూశారు. ఎందుకు నవ్వావని అడిగాడు. నువ్వు స్వరం తప్పావంది ఆవిడ. స్వరం తప్పితే నేను ఋషిని. ఒక ఋషి వేదం చెప్తున్నప్పుడు పొరపాటున స్వరం తప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత చదువులకి అధిదేవత అయిన నువ్వు నవ్వుతావా నన్ను చూసి? నిన్ను శపిస్తున్నాను, భూమి మీద జన్మించాను అంటే ఆవిడ హడిలిపోయింది. ఇది ఎక్కడ మహాప్రభో, స్వరం తప్పావని నవ్వాను. నవ్వితే భూమి మీద పుట్టమంటావా నన్ను? బ్రహ్మగారిని విడిచిపెట్టి భూమి మీద గెలిపానా నేను అని ఆవిడ. ఆ చుట్టూ ఉన్న ఋషులందరూ లేచారు. అయ్యయ్యో, ఇది చాలా గొప్ప ఆగడం. ఇదేమిటి, దూర్వాసో మహర్షి ఏకంగా సరస్వతీదేవిని భూమి మీద జన్మించమన్నారు. అందుచేత మీ శాపమునకు ఉపశాంతినివ్వండి అన్నారు. అంటే సరస్వతీదేవి కూడా ప్రార్థన చేసింది, మహాప్రభు నేను భూలోకంలో ఎలా ఉంటాను? నేను చతుర్ముఖ బ్రహ్మ యొక్క రాణిని, ఇక్కడ ఉండాలి కదా అని. అంటే దేవ్యోపపృచ్ఛత తత ద్విజసిద్ధి సత్యం అని, నువ్వు ఒకనొకొక్క నాడు ప్రాసాదితో భూదద సంప్రసన్నో అంత సరస్వతీదేవి కూడా భూమి మీద పడి ప్రార్థన చేసి ఏడిస్తే కొంచెం మనస్సు కరిగిందిట దూర్వాసో మహర్షికి. సందర్శనస్యా భవితాస్య మత్స్యా అన్నారు. రాబో కాలంలో శంకరుడు ఆదిశంకరాచార్యుల వారిగా భూమి మీద జన్మిస్తారు. భూమి మీద జన్మించినప్పుడు నీకు ఒకనొకొక సమయంలో శంకరాచార్యుల వారి యొక్క దర్శనం అవుతుంది. ఏనాడు శంకరాచార్యుల వారి యొక్క దర్శనం అవుతుందో ఆనాడు నీ శాపము నుంచి నీకు విముక్తి. నువ్వు మళ్ళీ బ్రహ్మలోకాన్ని చేరుకుంటావు. అప్పటి వరకు భూమి మీద ఉండవలసిందే అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఆవిడ అక్కడికి వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఇక్కడ కూర్చుని ఏం చేయను? నా శక్తి స్వరూపం సరస్వతి భూమి మీద వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతానని మండలమిశ్రుడిగా ఆయన వచ్చేసారు. గమ్మత్ ఏమిటో తెలుసా అండి? ఎదర వస్తుంది కథ. మండలమిశ్రుడు శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయి సన్యసించాడు. సన్యసిస్తే మరి ఇంక భార్య ఏం చేస్తుంది? ఆవిడకే సంసారమనందు వ్యామోహం లేదు. భర్త సన్యసిస్తే ఇంట్లో ఎందుకు ఈవిడ? అందుకని ఈవిడ సరస్వతీదేవి యొక్క రూపాన్ని దాల్చి వెళ్ళిపోతుంది ఆకాశంలో. వెళ్ళిపోతుంటే శంకరాచార్యులు వారు చూశారు. ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతావు బ్రహ్మలోకానికి, అంగీకరించను, నిన్ను కట్టేస్తున్నాను వెళ్లకుండా. ఇక్కడి నుంచే వనదుర్గా మంత్రాలు వేస్తున్నానన్నారు. ఎక్కడుందో తెలుసా అండి వనదుర్గ? జ్ఞాపకం తెచ్చుకోండి, ఎక్కడుంది వనదుర్గ? అన్నవరం దేవస్థానంలో ఉంది వనదుర్గ అమ్మవారు. వనదుర్గ హోమమని మీరు ఆ మంత్రాలు వింటే అదిరిపోతారు. అసలు అలా ఉంటాయి ఆ మంత్రాలు. ఆ వనదుర్గ మంత్రముల చేత కట్టేశారు అమ్మవారిని. కట్టేస్తే ఆవిడంది, ఇదే ఆయన శపించాడు నువ్వు కట్టేశావు, మరి ఏం చెయ్యాలి నేనంది. లోకాన్ని ఉద్ధరించడానికి నేను ఒక సమయంలో ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చి భూమండలం అంతా తిరిగి మళ్ళీ వస్తాను. భారతదేశం అంతా తిరిగి వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పీఠం పెడతాను. ఆ పీఠంలో పీఠాది దేవతగా శారదగా నువ్వు కూర్చోవాలి. ఎవరు నీ దర్శనం చేస్తారో వారికి సరస్వతి కటాక్షము రావాలి. అప్పటి వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు. అలా ఉండిపోయిందంతే సరస్వతీదేవి. అది శంకరాచార్యుల వారి గొప్ప అంటే. అప్పుడు శృంగగిరి పీఠంలో శారదాపీఠం, అందుకే అక్కడ శారదాదేవిని పెట్టారు శంకర భగవత్పాదులు. సరే, అందుచేత ఏకకాలమునందు ఈ దేవతలందరూ కూడా తమ తమ అంశలతో భూమి మీద జన్మించారు. సరే, ఎక్కడి నుంచి ఇందులోకి వచ్చాను నేను? శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉండగా తన గురువులు వెళ్ళి భిక్షాటనం చేసి పదార్థాన్ని నాలుగిళ్ల నుంచి తీసుకురమ్మని ఆజ్ఞాపించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని శంకరాచార్యుల వారు నలుగురు స్నేహితులతో కలిసి భిక్ష
తీసుకురావడం కోసమని నాలుగు ఇళ్ల ముందు కెడుతున్నటువంటి సన్నివేశం దగ్గర నుంచి దేవతలు తమ అంశాలతో భూమి మీద జన్మించినటువంటి ప్రకరణంలోకి వచ్చాం. అందుచేత మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోండి. శంకరులు తమ శిష్యులతో కలిసి నాలుగు ఇళ్ల ముందు కెడుతున్నారు. ఆవిడుతూ విడుతూ ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. ఆవిడ పరమ దరిద్రురాలు, పాపం ఆవిడికి ఏమీ లేదు. ఎంత దారుణమైన స్థితి అంటే, ఒంటి మీద కట్టుకోవడానికి సరి అయిన వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, ఒకరికి దానం ఇవ్వడానికి ఇంట్లో కనీసం ఉప్పు కూడా లేదు. అంత దరిద్రంలో ఉన్నటువంటి స్త్రీ. ఆవిడ ఇంటి ముందుకి శంకరాచార్యుల వారు వెళ్ళారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. స్తోత్ర వైభవాన్ని, స్తోత్రంలో ఉన్న రహస్యాన్ని మీరు పక్కన పెట్టండి. మానవాళికి దాని ప్రయోజనమేమి, ఇది అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. శంకరులు వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడ్డారు. భవతి భిక్షాం దేహి అన్నారు. ఎవరు నిలబడ్డారు ఆవిడ ఇంటి ముందు? సాక్షాత్తు శంకరుడు వచ్చి నిలబడ్డాడు. ఆవిడ వెళ్ళి దానం చేసేటప్పుడు ఎందరికో చేస్తారు, కానీ పుచ్చుకునేటటువంటి వాడు నిరపేక్షగా, ఏ కోరిక లేనటువంటి వాడు, మహోత్తమైనటువంటి ఒక బ్రాహ్మణుడి చేతిలో పడిందనుకోండి, అది ఒక బ్రహ్మచారి చేతిలో పడిందనుకోండి, దానివల్ల మీ జీవితం ధన్యమైపోతుంది. అన్ని వేళలా పుచ్చుకోవడానికి మీకు అటువంటి పాత్రత ఉన్నవాళ్ళు దొరకరు. శంకరులు వచ్చారు ఎదురుగుండా. వచ్చి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. చెయ్యి చాపి నిలబడ్డారు భిక్షాపాత్ర పట్టుకుని. మళ్ళీ వస్తారా ఇలాంటి బ్రహ్మచారి? రాడు. ఈశ్వరానుగ్రహం నీ ఇంటికి వచ్చాడు, ఇవాళ నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకుందామంటే ఇంట్లో ఏమీ లేవు. ఏమీ లేవు ఎలా? బ్రహ్మచారి నిలబడ్డాడు, రెండు మాటలు అడుగుతాడు, మూడు మాటలు అడుగుతాడు. అంతకన్నా ఎక్కువసేపు నిలబడిపోతే గోమోదక దోషం వస్తుంది, ఆవుని కట్టి కొట్టిన దోషం వస్తుంది. వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవకాశం. ఇంతటి మహాపురుషుడు మళ్ళీ ఎందుకు వస్తాడు ఇంటికి? భోజనం ఇంటికి ఎందుకు వస్తాడు? భిక్షకి రాడు. ఏది తీసుకొచ్చి వేద్దామని పాపావిడ ఇల్లంతా పరిగెత్తింది. ఇంటి మొత్తం మీద ఎక్కడా ఏదీ లేదు. ఏం వేస్తుంది? జారిపోతుంది అవకాశం. ఇవ్వాలని లేదా? ఇవ్వాలని లేక కాదు, ఆవిడకి ఇవ్వాలనుంది, దానం చెయ్యాలనుంది. ఆవిడ లుబ్ధురాలు కాదు. దమ్మత్తు ఏమిటంటే, ఇద్దామంటే పాపం ఏమీ లేదు. ఈ స్థితిలో ఆవిడ కందులంబట నీరు కారుస్తూ ఏడుస్తూ వచ్చి కనీసం ఈ మాట చెప్పేద్దాం అనుకుంది. నా కర్మయా నాయన, శంకరా, నీ వంటి వాడు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు. నీ చేతిలో ఇలా వెయ్యడానికి నా దగ్గర ఏమీ లేదు. నా ఇంట్లో నేను ఏమి ఇవ్వను, ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వడానికి ఏం లేదు, నా కర్మ ఇలా ఉంది అంది ఆవిడ. శంకరులు అన్నారు, ఇది దయ అంటే. గురువుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది? గురువుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క ఆశీర్వచనం చాలు. వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు. వాళ్ళు మనస్సులో నీ గురించి ఒక మంచి సంకల్పం చేశారా? వృద్ధిలోకి వస్తావు. గురువు మనస్సు ఖేదపడిందా, బాధపడ్డా, నన్నింత పనిచేశాడని అనుకున్నాడా? రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు. గురువుతో అంత జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్యతి. ఇంక తర్వాత లేదు. బ్రహ్మగారి దగ్గర తప్పు చేస్తే విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది, విష్ణువు దగ్గర తప్పు చేస్తే శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది, శివుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పోతుంది. గురువు దగ్గర అసలు చెప్పలేదు ఇంకా. అంటే గురువు దగ్గర తప్పు నువ్వు చెయ్యనేకూడదు. అటువంటి వాడు కుకారస్థ అంధకారస్థ రుకారస్థ నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురురీత్య భిధీయతే. ఆ గురువుకి నువ్వేమిస్తావు? ఆయన ఏం నీ దగ్గర పుచ్చుకోవడానికి తిరిగే మనిషి కాడు. ఆయన ఎందు నువ్వు గౌరవంగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తనలో తేడా వస్తే మాత్రం వాడి మనస్సు ఖేదపడుతుంది. వాడి మనస్సు ఖేదపడితే ఈశ్వరుడు అంగీకరించడు అంతే. అందుకని నేనేమివ్వగలనని ఏడ్చింది ఆవిడ. గురువులు సంకల్పం చేస్తే చాలు. ఆయన చూశారు, అయ్యయ్యో ఎంత దరిద్రం అనుభవిస్తోందయ్యా ఈ బ్రాహ్మణి, పాపం తినడానికి లేదు, నాకు దానం ఇవ్వడానికి లేదు, ఇద్దామనుంది ఇవ్వలేకపోతోంది. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? లక్ష్మీదేవి ఇవ్వాలి, ఆవిడ అనుగ్రహం కలగాలి. అప్పుడు చేశారు కనకధారా స్తోత్రం. లక్ష్మీదేవిని ఉద్దేశించి, అమ్మా కరుణించమ్మా అన్నారు. ఆయనకా బ్రాహ్మణిక? ఆయన కోసం కాదు, తన కోసం కోరుకున్నవాడు గురువు కాడు. తన లోకము కోసం, శిష్యుల కోసం అడిగిన వాడు గురువు. గురువు మేఘం లాంటి వాడు. తన కోసం పాకులు అడితే గురువు ఎందుకు అవుతాడు? నీళ్లు తాను దాచుకుంటే మేఘం ఎందుకు అవుతుంది? వర్షిస్తే మేఘం అవుతుంది, తేలికపడి వెళ్ళిపోతే మేఘం అవుతుంది, కృతజ్ఞత అడగకపోతే మేఘం అవుతుంది. నువ్వు థ్యాంక్స్ చెప్పలేదేనా, పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోతే మేఘం అవుతుంది. తప్ప ఏమంటే నాకు అచ్చేయలేదండి, నాకు ఇచ్చేయలేదండి అన్నవాడు గురువా? వాడు గురువు కాలేడు.
ఇది శాస్త్రం చెప్పింది. ఇది గురువుల యొక్క స్థితి ఏమిటో, జగద్గురువులంటే ఎలా ఉంటారో శంకరాచార్యుల వారు బాల్యంలో నిరూపించారు. తన గురించి వారు స్తోత్రం చేయలేదు. మరి ఎవరి గురించి చేశారు? దరిద్ర బ్రాహ్మణి గురించి స్తోత్రం చేశారు. ఆ వైభవోపేతమైనటువంటి స్తోత్రాన్ని ఇవాళ ఈ ప్రసాదంగా మీకు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారి దంపతులు మీకు అందజేశారు. ఈ కనకధార స్తోత్రాన్ని తీసుకెళ్ళి మీరు ప్రతివారం కొనుక్కునే మ్యాగజైన్ పక్కనో దాని కిందనో పెట్టమని కాదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లోకమునకంతటికీ శంకర భగవత్పాదులు ఐశ్వర్యమునకు హేతు ఇచ్చిన స్తోత్రం ఆ స్తోత్రం. దాని మీద శంకరుల యొక్క ముద్ర ఉంది, వెనకాతల లక్ష్మీనారాయణుల యొక్క ముద్ర ఉన్నది. ఎందుకని, అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా అన్నారు. నారాయణుని వంక ప్రసన్నమైన చూపులు చూస్తుంటే పులకరించిపోతున్న శ్రీ మహావిష్ణువుని వర్ణించారు అందులో. ఆ ప్రసన్నత కలిగిన చూపులు మాయందు అనుగ్రహింపబడుగాక అని అడిగారు. ఆ స్తోత్రాన్ని భద్రంగా పెట్టుకోండి, మీ దేవతా పుస్తకాలలో పెట్టుకోండి. అందుకే మామూలు కాగితం మీద వేయండి రెడ్డి గారు అన్నాను. అంటే ఆయన అన్నారు, వద్దు కోటేశ్వరారు, 10 మంది చదువుకోవాలి, దృష్టి సరిగ్గా లేని వాళ్ళు కూడా చదువుకోవాలి. అందుకని ప్రింట్ లెజిబుల్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బోల్డ్గా ఉండాలి. పొరపాటున కాగితం మీద నీటి చుక్క పడితే జారిపోవాలి. ఇక్కడెక్కడా వేయించను, విజయవాడలో వేయించి తెప్పిస్తారని తెప్పించారు. ఎవరికోసం? మీ అందరూ దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలని. అంత ఆర్తిపడి మీకు ఇచ్చినది దుర్వినియోగం అయిందనుకోండి, శంకరులు అంగీకరించారు. దాన్ని జాగ్రత్తగా చక్కగా పెట్టుకోండి, ఏమీ అక్కర్లేదు, మీ పూజా మందిరం పుస్తకాల్లో పెట్టుకోండి, చదువుకోండి చక్కగా. అప్పుడు శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రాన్ని ఒక్కసారి మనందరం కలిసి చదువుదాం. ఇప్పుడే కాదు, రేపటి నుంచి 6:30 వేదిక దగ్గరికి రాగానే చివరి పేజీలో ఉన్న తోటకాష్టకంతో శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తాం. తోటకాచార్యుల వారిని, శంకరాచార్యుల వారి శిష్యులు శంకరులకి ఎలా నమస్కారం చేయాలో, భవశంకర దేశికమే శరణం అని దానికి ఒక రీతి ఉంది. ఎలా నమస్కారం చేయాలో ఒక పద్ధతి ఉంది, అది వేశారు. దాన్ని ఇవాళ సభ అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ చెప్తాను, మనందరం కలిసి చేద్దాం. నేను కూడా నా సొంతంగా నేర్చుకున్నది కాదు, పీఠాలలో పీఠాధిపతులు చేయిస్తుండగా వారి దగ్గర నేను నేర్చుకున్నది ఆ విశేషం. అందుచేత మీ అందర మనందరం కలిసి తోటకాష్టకం చేద్దాం. శంకరులు చేసిన కనకధార స్తోత్రాన్ని నేనంటాను, మీరు కూడా అనండి. చెప్పేయడమే కానీ ఆపుచేసి చెప్తే అది మళ్ళీ నాకు మధ్య మధ్యలో పలకదు. అందుకని నేను కూడా ఒకసారి కళ్ళజోడెట్టుకుని పుస్తకం పట్టుకుని నేను చెప్తాను, మీరు చెప్పండి. అమ్మా, అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు పడ్డాయి అందులో. ఆ దోషాలు నేను చెప్తున్నప్పుడు దిద్దేసుకోండి, కొద్దిగానే పడ్డాయి కానీ ఆ చిన్న చిన్న దోషాన్ని నేను పలుకుతున్నప్పుడు అందులో ఉన్నది చూసుకుని మీరు దిద్దుకోండి. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇంకా ఇక్కడి నుంచి అది గణపతి ప్రార్థన ఆ శ్లోకం. ఇంకా ఇక్కడి నుంచి అమ్మవారిని ఉద్దేశించి శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తున్నారు. నిజంగా బాలశంకరుడు ఎన్నేళ్ళండి? 8 ఏళ్ళు. లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన చేసిన స్తోత్రం చూడండి, దానికి వచ్చిన ఫలితం ఏమిటో ఇది అయిపోయాక చెప్తాను. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రనిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం ఉరవిద్దిశోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితాక్షమధిగమ్యముదాముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కదీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః బాహ్యాంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాళాంబుదాలిలలితోరసికైతభారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగల్యభాజి మధుమాధి నిమన్మధేన మయ్యాపతేత్తిదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ మన పాప రాశి దగ్ధమైపోవడానికి ఈ శ్లోకం చాలదండి. అందుకే రేపటి నుంచి ప్రారంభంలో అందరం ఈ స్తోత్రం చేసి అప్పుడు చదువుతాం. అమ్మవారి దేవాలయం కదా, అమ్మ విని పొంగిపోతుంది. శంకరాచార్యకృత స్తోత్రం నా పిల్లలు ఇంతమంది కలిసి చదువుతున్నారు. దేవాలయంలో ఒకసారి చదివితే 10,000 మాటలు చదివినట్టు. అలాంటిది ఈ 5-6 రోజులు మనం చదివితే ఇంచుమించు 1,00,000 మాటలు కనకధారా స్తోత్రం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఎవరి కష్టాలు ఎందుకు తీరవు? అందుకని అందరం చేద్దాం. ప్రతిరోజు ప్రారంభంలో ఈ స్తోత్రం చేస్తుందాం. ఇష్ట విశిష్టమ తయోపి మయాదయార్థ దృష్టా స్త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టక మలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళు సుసంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభావనాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానని రథాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతర నిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసైహి త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజ నయనే సరోజ హస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్ధస్తిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. ఏమి శ్లోకాలండి! శ్రీ సూక్తంలో దివ్యైర్ గజేంద్రైర్ మణిగణఖచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసత గృహే సర్వమాంగళ్యయుక్తాం అని ఒక మంత్రం. శంకరులు దాన్ని ఎలా చెప్పారో చూడండి. దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటినీ కూడా పాతాల లోకంలో సార్వభౌమము భద్రము మొదలైనటువంటి పేర్లు కలిగిన నాలుగు ఏనుగులు మోస్తుంటాయి. ఆ నాలుగు ఏనుగులుట తెల్లవారుజామునే ఆకాశగంగలో నీటిని బంగారు కలశములతో పట్టేటే పట్టి తెల్లటి వస్త్రం కట్టుకుని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుండి లక్ష్మీదేవి. అమ్మా, ఆ నాలుగు ఏనుగులు కనక కుంభ ముఖావసృష్ట ఆ బంగారు కలశములతో ఆకాశగంగ నీటిని నీ మీద పోస్తున్నాయి. స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఆకాశగంగ నీటి చేత అభిషిక్తమై తడిసిన బట్టలతో సంతోషంగా పిల్లల వంక చూస్తూ కూర్చునున్నావు. ప్రాతర్నమామి జగతాం జననీమశేష. అమ్మా, నీకు పొద్దున్నే అటువంటి తల్లికి నమస్కారం చేస్తున్నాను. లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. నువ్వెవరివి? లోకాధినాథుడైన మా శ్రీమన్నారాయణుడి ఇల్లాలివి. అమ్మా, నువ్వు అమృతాభిపుత్రీం, క్షీరసాగరుని యొక్క పుత్రికవి, మాకు అమ్మవి. ఇలా చదివితే ఎందుకు లక్ష్మీ కటాక్షం రాదు, ఎందుకు కష్టాలు పోవు? శంకరులు ఈ జాతికి ఇచ్చిన అమృతపు గుళిక ఈ స్తోత్రం. ఇటువంటి స్తోత్రాలు ఉండి చదువుకోకపోతే మనదా తప్పు, జగద్గురువులదా తప్పు? ఈ స్తోత్రాలు మనం చదువుకోవాలి ప్రతిరోజు. కనీసం ప్రతిష్ట కార్యక్రమం అయిపోయే వరకు అమ్మవారి గుడి కనుక ప్రతిరోజు నా ప్రార్థనా శ్లోకాలు అయిపోగానే మనం ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు చేద్దాం. అమ్మవారి అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరవాంగైః అవలోకయ మామకించ నానాం ప్రథమం పాత్రమకృతిం అకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాచినో భవంతి తే భువి భూత భావితాశయాః. శంకరాచార్యుల వారు ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి ఈ కనకధారా స్తోత్రాన్ని చేశారు అమ్మవారిని ఉద్దేశించి. చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోయిందండి. ప్రసన్నురాలైపోయి అమ్మ శంకరాచార్యుల వారు ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై, శంకరా, ఎన్నేళ్ళండి అప్పటికి? 8 ఏళ్ళు.
ఏమి స్తోత్రం చేశావో చాలా ప్రీతి పొందాను, ఏమి చెయ్యమంటావు నన్ను అని అడిగింది. అడిగితే శంకరులు అన్నారు, అమ్మా నాకేం అక్కర్లేదమ్మా, చూసావా దరిద్ర బ్రాహ్మణి ఎంత బాధపడుతోందో, ఆవిడికి ఏదైనా కొద్దిగా ఆనుకూల్యము వహించి ఆవిడికి సంపద కలిగేటట్టు అనుగ్రహించమ్మా అన్నారు. అంటే అమ్మంది, శంకరా నువ్వు స్తోత్రం చేశావు, పరమప్రీతిని పొందాను, నీకు సాక్షాత్కరించాను, ఆవిడికి ఏదైనా చెయ్యాలని నాకు అనిపిస్తోంది నీ స్తోత్రం విని, కానీ ఏదైనా చేద్దామంటే గత జన్మలలో ఆవిడ ఇలా పెట్టినది లేదు, పుణ్యము లేదు ఖాతాలో, ఉన్నది పాపమే, కాబట్టి దరిద్రమే అనుభవిస్తోంది. ఇలా పెట్టినది లేనప్పుడు, అకౌంట్లో డబ్బు లేనప్పుడు విత్ డ్రాయల్ ఫారం మీద డబ్బులు ఎలా ఇస్తాం, పుణ్యము లేదు, ఏమి ఇవ్వనయ్యా శంకరా, ఇంత పుణ్యం చెయ్యి చేసి చూపించమను ఇస్తా. శంకరులు అన్నారు, అమ్మా దరిద్ర బ్రాహ్మణి, నీ ఖాతాలో పుణ్యం లేదమ్మా, ఇల్లంతా వెతుకు, అదిగో ఆ గూట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది, ఆ ఉసిరికాయ తెచ్చి నా చేతిలో పారాయి అన్నారు. ఇలా ఉంది శంకరాచార్యుల వారి చెయ్య, ఏమి చెయ్యండా చెయ్య, అదే మామూలు చెయ్య, శంకర భగవత్పాదుల చెయ్యది కారుణ్యామృత వర్షిణం ఘన విపత్ గ్రీష్మ చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చాకృతి. శంకర భగవత్పాదులు శివానందలహరిలోనే స్తోత్రం చేస్తారు. అటువంటి శంకరుడి చెయ్యా చెయ్యి ఉసిరికాయ ఇలా పడిందంతే ఇన్ఫినిట్ అక్కడ పుణ్యం. పడింది ఎవరి చేతిలో, మామూలు వాడి చేతిలో కాదు, శంకర భగవత్పాదుల చేతిలో పడింది ఆ ఉసిరికాయ, అపారమైన పుణ్యం. శంకరా నువ్వు చేసిన స్తోత్రానికి ఈవిడ నీకు ఒక ఎండు ఉసిరికాయ ఇచ్చినందుకు బంగారు ఉసిరికలు ఈవిడ ఇంటి ప్రాంగణం అంతా వర్షం చేస్తున్నానంది. అంతే, బంగారు ఉసిరికలు వర్షించేసాయి వాళ్ళ ఇంట్లో. దరిద్ర బ్రాహ్మణి ఐశ్వర్యంతో తులతూగిపోయింది. ఇలా నువ్వు పెట్టుకున్నదేదో అదే నిన్ను రక్షిస్తుంది అని సూచిస్తూ మానవాళికి పాఠం చెప్తూ ఏ స్తోత్ర మహిమ చేత లక్ష్మీదేవి కటాక్షం వహించిందో అటువంటి స్తోత్రాన్ని శంకర భగవత్పాదుల అనుగ్రహంగా ఈ ఉపన్యాసాలు జరిగినంత కాలం అసుర సంధ్య వేళలో అనుసంధానం చెయ్యాలి అని అనుకున్నాం. అంత గొప్ప స్తోత్రం ఆ స్తోత్రం. సరే ఆ స్తోత్రం యొక్క భావమేమి అంటే, అమ్మవారు సంగ్రహంగా ప్రసన్నమూర్తి అయి శ్రీ మహావిష్ణువు వంక చూస్తుండగా ఇద్దరు పరమానందాన్ని పొందుతున్నటువంటి స్వరూపాన్ని స్తోత్రం చేశారు. అంతకన్నా లోతుగా శ్లోకాలన్నీ వ్యాఖ్యానం చేస్తే వాటికే 5 రోజులు చాలు. అందుకని స్తోత్ర వైభవాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. అమ్మ అవకాశం ఇచ్చిన నాడు వేరొకసారి కనకధారా స్తోత్రాన్ని విపులంగా చెప్పుకుందాం. అందుచేత అంత వైభవోపేతమైనటువంటి స్తోత్రం ఆ స్తోత్రము. ఇది జరిగిపోయిన తరువాత ఒకనాడు తల్లి ఆ పక్కనే ఉన్నటువంటి పూర్ణానదికి స్నానానికి వెళ్ళింది. అప్పటికి తల్లిగారు కొంచెం పెద్దవారు అయిపోయారు. ఎందుచేత, భర్త వెళ్ళిపోయారు. భర్త వెళ్ళిపోతే పూర్వం స్త్రీకి చాలా నియమాలు ఉండేవి. శరీరం అంతా కూడా వృద్ధురాలైపోయిన స్త్రీ ఎలా అయిపోతుందో అంతగా శోషించిపోయింది పాపం ఆవిడ శరీరం. ఆర్యాంబని వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి ఇంటికి వస్తున్నారు. ఆవిడ వస్తుంటే ఎండకి తాళలేకపోయారు, నడిచి రాలేక స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి శంకరాచార్యుల వారికి చెప్పారు. అప్పటికి బాలశంకరులైన, అయ్యా శంకరా మీ అమ్మ పూర్ణానదిలో స్నానం చేసి వస్తూ వస్తూ ఎండకి తట్టుకోలేక శోష వచ్చి పడిపోయిందని చెప్పారు. శంకర భగవత్పాదులు పరుగు పరుగున వెళ్ళి అమ్మని రెండు చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి పడుకోబెట్టి పెద్ద తామరాకు కోసి చల్లటి నీటిలో ముంచి అమ్మ సేద తీరేదాకా విసిరేరట. ఇంకా జన్మ అమ్మ జన్మ భాగ్యమే భాగ్యం. శంకరులు విసిరికర్ర విసిరేరు తామరాకు పెట్టి. విసిరిత చల్లటి గాలి కావిడికి స్పృహ వచ్చిందిట. అమ్మ పాదములు పట్టి, అమ్మా నేను కొడుకునుండగా పూర్ణానది స్థానానికి అంత దూరం వెళ్ళావా, నడవలేక మధ్యలో పడిపోయావా, నేను కొడుకునుండి నీకు చేయగలిగిన ఉపకారం ఏమిటమ్మా, రేపటి నుంచి నువ్వు ఎండలో పూర్ణానదికి స్నానానికి వెళ్ళక్కర్లేదు, బకెట్టుతో నీళ్లు తెస్తాననుకుంటున్నావేమో, రేపటి నుంచి మన కుటీరం ముందు నుంచి పూర్ణానది ప్రవహిస్తుంది, నేను అలా చేస్తానన్నారు.
చేసి గంగా స్తవం చేశాడు మహానుభావుడు. ఆయన చెయ్యని స్తోత్రమే ఉందండి. అసుర సంధ్య వేళలో పూర్ణానది ఒడ్డున నిలబడి గంగాస్తవం చేశారు. నాయందు ఆనుకూల్యమును వహించి మా అమ్మ స్నానం చెయ్యడానికి వీలుగా మా కుటీరము ముందు నుంచి పూర్ణానది ప్రవహించుగాక అని సంకల్పం చేశారంతే. పూర్ణానది తన దిశని మార్చుకుని వారి కుటీరం ముందు నుంచి ప్రవహించింది. అక్కడికి వచ్చేటప్పటికి చల్లని గాలులు తామర పూల మించి కుటీరంలోకి వెళ్ళేవిట. అమ్మ వాటిని పీల్చి నా కొడుకే కొడుకని పొంగిపోయింది. ప్రతిరోజు హాయిగా రెండు మెట్లు దిగి పూర్ణానదిలో స్నానం చేసి శంకరా నాకు ఏ బాధ లేదురా హాయిగా ఉన్నానని పొంగిపోయేది అమ్మ. ఆయనే గంగాధరుడు, ఆయన మాట వినదు. అంత స్తోత్రం చేసి పూర్ణానదిని దారి మళ్లించారు శంకర భగవత్పాదులు. ఇంత వైభవోపేతమై అమ్మకి వారు చేసిన శుశ్రూష ఎటువంటిదో, బ్రహ్మచారిగా వారు పాటించిన నియమాలేముంటో, రేపటి రోజున ఆ రాజశేఖరుడు అనేటటువంటి రాజు ఏరుగురిని పంపిస్తే ఏం చేశారో, ఆయనకి బిడ్డలు పుట్టేట్టు ఎలా అనుగ్రహించారో, బంగారు కాసులు ఏం చేశారో, ఆ ఇతర వృత్తాంతాన్ని ఇతర కథా విశేషాన్ని ఆయన సన్యాసం ఎలా పుచ్చుకున్నారో రేపు చెప్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుల వారి పాదములకు నమస్కారం చెయ్యడానికి తోటకాచార్యుల వారు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. మనం ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యక్కర్లేదు. జగద్గురువుల పాదములు పట్టుకుని భవశంకర దేశికమే శరణం అని, అయ్యా నీ పాదములకు శరణం వేడుతున్నాం అని మనం వంగి ఇలా చేత్తో ముట్టుకుంటే చాలు. మీరు ఎక్కడ నిలబడి వంగి ఇలా నేలని ముట్టుకుంటున్నారో అక్కడ శంకరాచార్యుల వారి పాదములు ఉన్నట్టే. పెద్దలు అలాగే చెప్పారు, పీఠాధిపతులు అలాగే చేస్తూ ఉంటారు. అందుకని మీరు రక్షా కవచం కట్టుకున్నట్టే. ఎందుకని? రోజు జగద్గురువుల యొక్క శరణం మీరు వేడుకుంటున్నారు. జగద్గురువులే ఇంటికి రక్షణ వహించిన నాడు ఇంకా మీకేం కావాలి? మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి. వీడు ఇలా శాసకత్వంతో చెప్తున్నాడు, వీడిని వీడు చాలా గొప్పగా భావించుకుంటున్నాడా అని అనుకోకండి. నేను అలాంటి అహంకారంతో చెప్పట్లేదు, మీరు సంతోషిస్తారని చెప్తున్నాను అంతే. ఒకవేళ అలా మీలో ఎవరైనా అనుకుని ఉంటే నేనే మీకు చెప్తున్నాను, నేను మీలో ఎవరికన్నా గొప్పవాడను కాను. మీకు ఒక మంచి జరగాలి అని మాత్రమే నేను ఈ మాట చెప్పాను. చిత ఈయనేదో పెద్ద గురువుగారిలా ఫీల్ అయిపోయి ఇలా చెప్తున్నాడు అని మాత్రం మీరు మనస్సులో అనుకోకండి. నాకు ఆ భావన లేదు మీ యందు. మీ అందరికన్నా నేను తక్కువవాడని అందుకని అందరూ చక్కగా చెప్పి మొదటి శ్లోకం అయ్యాక వంగి కుడి చేత్తో నేల ముట్టుకుని ఆగండి. మళ్ళీ నేను రెండో శ్లోకం చెప్పినప్పుడు చెప్పండి. విదిత కిల శాస్త్ర సుధా జలదే మహిషోపనిషత్ కథితార్థనిధే. హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విధూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవేవ భవా నితమే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. తౌ అని పడింది, కౌతుకిత అని చదువుకోండి. చిన్న చిన్న దోషాలు పడ్డాయి, దిద్దుకుందరు కానీ.
మమవారయమోహమహాజలధిం భవశంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత. అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలత. అహిమాం సురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమయామయతాం నహి కోపి సుధీ. శరణాగత వత్సల తత్వ నిధే భవ శంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. శుభం భూయాత్. స్వస్తి.